హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత అయితే మనం ఒక ఇసుక ట్రిప్ కైతే వచ్చేసినాం. ఇక్కడ లైన్ కనిపిస్తుంది కదా మీకు వెనకాల, ఈ ర్యాంప్ వచ్చేసి పల్గుల్లా 12 అనమాట. నేనైతే ఎప్పుడు రాలేదు ఈ ర్యాంప్కి. నేను పుష్కపల్లి ఇంకా మాదేపూర్ ఆ ర్యాంప్లకు అయితే వెళ్ళిన, అవి ముందునే అనమాట. నేను నైట్ వచ్చేసినాం ఈ ర్యాంప్కి. అక్కడ లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఆ ముందల రోడ్డు మీదనే బండ్లు పెట్టుకొని పడుకున్నాం, అక్కడ నుంచి లైన్ ఉండే. ఇప్పుడు ఇంకా బండ్లు అయితే కదిలినే ముందుకు వచ్చేసినాం. నేను చూపిస్తే ఇంత ముందుకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చూపించలేదు కదా, ఈసారి మాత్రం మొత్తం క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తా. ఏటారా ఎంత చాయ్? ఒకటి. స్కూల్ పోతలేవారా మన యూట్యూబ్లో పెట్టాలా నేను? అంటే నేను తిట్టడం కొట్టడం కాదరా, జస్ట్ మంచిగా పని చేసుకుంటున్నావు కదరా చిన్నేజీని, తమ్ముడు కొంచెం కష్టపడుతున్నావు అని చెప్పేసి. నా చూసావా వీడియోలో చూపినా ఇట్లుంటే లారీ చేస్తా నేను. లైన్ చూసిరు కదా, చాలా పెద్దగా ఉంది కదా లైను. ఇప్పుడు అక్కడ దాకా వెళ్ళి నేను చూపించిన అనుకో, అక్కడికి వెళ్ళే లోపు ఇక్కడ బండ్లు స్టార్ట్ అయినా అనుకో, మళ్ళీ బండ్లు కలితే లేని తలక నొప్పి అవుతుంది. ఎందుకంటే మనోనికి డ్రైవింగ్ చక్కగా రాదు. ఇదే మన బండి బెంజ్ క్యాబిన్, బెంజ్ బండి ఎట్లుంది? ముద్ర గుమ్మ, అందాల ముద్దు గుమ్మ. ఎట్లుంది మన బండి? చాలా బాగుంది కదా, కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఇప్పుడున్న ఈ లైన్లో ఉన్న బండ్లన్నిట్లల్లో మన బండే స్పెషల్ అన్నమాట. మావాడు ఏం చేస్తుంది బండ్లా? బ్రో ఏం చేస్తున్నావు బ్రో? ఏం చేస్తున్నావు? ఏముంది డీడీలా? చూస్తున్నా డీడీని వెనకల్లా అయిన ఇది. ఈ ఇంతకుముందు ట్రిప్లో నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా, ఈ ట్రిప్లో మాత్రం మంచిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం మిస్ అవ్వకుండా ఎండు వరకు చూడండి. లైన్ చూసారు కదా, ఇది వెనక లైన్. ఓ, మేము అక్కడి నుంచి వచ్చినాం, అక్కడ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు మీద పడుకున్నాం నైట్. ఇప్పుడే పొద్దున పంపించి లోపలికి. ఓ, ఇది ఇట్ సైడ్ లైన్. మామూలు పెద్ద లేదు ఆయన, నేనే షాక్ అయినా. అమ్మ ఏంది ఇన్ని బండ్లు ఉన్నాయి, అవుతుందా కాదు వేయాలని? ఇలా అవుతుందో కాదు చూద్దాం. పల్గుడ టు వెళ్ళి ఈ దానికైతే నేను ఫస్ట్ టైం వచ్చిన. మనకిక్కడ ఏంటంటే ఇక్కడ డీడీ ఇట్లా నేను వచ్చేటప్పుడు తీసుకొచ్చుకోలేదు అనమాట, ప్రింట్ తీసుకొచ్చుకోలేదు. ఇక్కడ ఈ బోర్డు పెట్టి ఈ నెంబర్ కాల్ చేసిన నేను, ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళే ప్రింట్ తీసుకొని వచ్చిరన్నమాట. బాగుంది కదా, 100 రూపాయలు తీసుకురు. కాకపోతే అదే మనం అక్కడ తీసుకుంటే అయితే 20-30 రూపాయలు అయిపోవు. కానీ నైట్ వచ్చేటప్పుడు మేము అడవిడి అడవిడి వచ్చేసినాం, ఇక్కడ ఉంటుందిలే అనుకుని. ఇక్కడ ఉంటుంది కానీ ఏడుంటుందో కరెక్ట్గా తెలియదు. మళ్ళీ ఆయన లైన్లోకి వచ్చి బండి సీరియల్ వేసుకుంటాడు అనమాట. అప్పుడు మన డీడీ లేకపోతే మన బండి వెనకాల పడుతుంది అని చెప్పేసి పోతే పోయిన 100 రూపాయలు అని ఫోన్ చేపించి అయితే ప్రింట్ తెప్పించుకున్నా. వాళ్ళకి వాట్సాప్లో మెసేజ్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి మనకి ఇచ్చిర్రు ఇప్పుడే. ఏది బ్రో డీడీ? ఇదే ఇప్పుడే తెచ్చిచ్చిర్రు, 100 రూపాయలు తీసుకుంటు. హాయ్ చెప్పు మన ఫ్రెండ్స్కి. చాలా ఫాస్ట్గానే అవుతుంది లోడింగ్, కానీ చాలా బండ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవుతుందా లేదా అనేది మనకు కన్ఫర్మ్ తెలియదు. చూపిద్దరు ఒకసారి లైన్. బండ్లు ఇక్కడ స్టార్ట్ అయినాయి అంటే అక్కడ లోడింగ్ అవుతుందని అర్థం అనమాట. అక్కడ రైట్ తీసుకొని లోపలికి వెళ్తే మనకి ర్యాంప్ వస్తుంది. ఆ ర్యాంప్ దగ్గర లోడింగ్ స్టార్ట్ అయితే అక్కడ లోడ్ అయిన బండ్లు లోడ్ చేసుకొని ముందుకు వచ్చి పట్టా ఇట్లా కట్టించుకుంటారు అనమాట. ఆ బండ్లు అక్కడి నుంచి వెళ్తున్నాయి అంటే ఇక్కడ నుంచి ఈ బండ్లు అన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి అనమాట. ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి వెనక నుంచి లోడింగ్ మాత్రం 10 నిమిషాలకు ఒక బండి అయితే అయిపోతూనే ఉంటుంది. మనకి ఒక్క ఇటాచీ చేస్తేనే 100-200 బండ్లు లోడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు 3 ఇటాచీలు చేస్తున్నాయి అంట లోపల లోడింగ్. అంటే మనకి మధ్యాహ్నం వరకే లోడ్ అయిపోతుంది, మనం వెళ్ళిపోవచ్చు అనమాట. మధ్యాహ్నం దాటిందంటే మనకి 3 గంటల తర్వాత అయితే నో ఎంట్రీ ఉంటుంది. 3 గంటలలోపు మనం కాటారం దాటితే మాత్రం సేఫ్ అనమాట. చూద్దాం మనకి లోడింగ్ అవుతుంది అప్పటి వరకు కాదా అని చెప్పేసి. ఇప్పుడు మనకి ఇక్కడ దాకా ఇప్పుడు మేము ఎక్కడైతే వెహికల్స్ స్టార్ట్ అయినాయో ఆ లోపల నుంచి ఇక్కడ వరకు ఉండడమే చాలా ఎక్కువ వెహికల్స్. ఇక్కడ దాకా కాకుండా అక్కడ వెనక కనిపిస్తున్నాయిగా వెహికల్స్ లైన్లో, ఆ లైన్లో రోడ్డు మీద దాకా ఉన్నాయి. అంటే మన పుష్కపల్లి నుంచి వచ్చే రోడ్డు ఉంటుంది అనమాట, ఆ ఒక టర్నింగ్ తీసుకునేది ఈ లోపలికి వస్తుందికి ఒక టర్నింగ్ తీసుకుంటాం మెయిన్ రోడ్డు నుంచి. అక్కడ దాకా ఉన్నాయి అనమాట వెహికల్స్. అంటే చాలా చాలా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. నాకు తెలిసి దగ్గర దగ్గర 250-300 వెహికల్స్ ఉన్నాయి అనమాట లోపల నుంచి మొదలు పెడితే అక్కడ స్టార్టింగ్ వరకు. ఏమైంది బ్రో, పుష్పికిందా? టిఫిన్ తీసుకున్నాం, గ్యాస్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? గ్యాస్ నింపించుకోవాలి. లోపల ఉంటుందా ఉండదా తెలియదు. పలగొట్టినవా? వలిపోలేదు, ఊసిపోయింది. ఎందుకు వస్తుంది మరి ఊకే?
పోలే తోలకానికి ఉష్పిక్తున్నాయి. ఒక బ్రో నా తోలడానికి వస్తున్నాయి కానీ అది లూజ్ ఉండి ఇరిగిపోతే నేనేం చేయాలి? కొట్టు కొట్టు ఆగలేసు బోరింగ్ కొట్టు పిలగాను నేను మట్టు పిలగా. నీ పేరేంటి బ్రో? రెడ్డి సాబా? సతీష్. సతీష్ రెడ్డి. రెడ్డి 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 రెడ్డి. బండ్లు ఒక్కొక్క బండి ఒక్కొక్క బండి లోడ్ చేయడానికి 10 నిమిషాలు అట్లా టైం పడుతుంది అన్నమాట. ఇంకా తిందామని ఎట్లా 10 నిమిషాలు అవుతాంగా తిందాం అనుకునే లోపు బండ్లు మూవ్ అయినాయి. ఆ టిఫిన్ పక్కకు పెట్టి ఇక మళ్ళీ బండి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా తినుకుంటూ తినుకుంటూ ఆక్కుంటూ తినుకుంటూ ఆక్కుంటూ తినుకుంటూ పోవాలి. ఇక ఇట్లుంటుంది మన పరిస్థితి ఈ ఇసుక ర్యాంప్లకు వస్తే. ఇసుక ర్యాంప్లు అనే కాదు కానీ ఏడైనా లోడింగ్ పాయింట్ల సీరియల్లో బండ్లు వెళ్ళినప్పుడు మాత్రం ఇదే పరిస్థితి అవుతుంది. తింటాను కూడా టైం ఉండదు చక్కగా. లైన్గా అనిపిస్తుంది కదా అక్కడ మధ్యలో చెట్లు అడ్డం ఉండేసరికి సరిగ్గా అనిపిస్తలే. చాలా పెద్ద లైన్ ఉంది ఇంకా. తీడి మీద పోసిన మొత్తం కనుక ఎక్కువ అవుతుంది ఆడుతుంది. అదే వదిలే వదిలే ఎక్కువ అవుతుంది మళ్ళీ. టిఫిన్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా మనకు లోడ్ అయ్యి మనం బయటికి పోయి కాటారం ఆ ఏరియాకి పోయిన దాకా మాత్రం ఇక తినుడు అయితే లేదు. ఇక దమ్మ దమ్మ లోడ్ చేసుకొని 3 గంటల వరకు మనం బయట పడడం అంటే తర్వాత నిమ్మలంగా తిని కొద్దిసేపు పడుకొని నిమ్మలంగా బయలుదేరొచ్చు. లోడింగ్ చేసుకుంటే ఒక పెద్ద తలకానొప్పి అనేది పోతుంది అనమాట. మనకు అయితే దాకా అనుకున్నాం కానీ బండ్లు ఫాస్ట్ ఫాస్ట్గా లోడ్ అయితేనే తొందర తొందర లోడ్ చేయించుకొని వెళ్ళిపోవాలి. ఇక నేను చెప్పిన కదా అక్కడి నుంచి బండ్లు లోడ్ అయ్యి వస్తూనే ఉంటాయి. ఇక్కడ నుంచి ఈ బండ్లన్నీ వెళ్ళిపోతూనే ఉంటాయి అన్నమాట. ఆ బండ్లన్నీ వస్తుంటే ఇక్కడ నుంచి ఒక్కొక్క బండి కదులుతుంది. ఆ లోడ్ చేయించుకున్న బండ్లన్నీ వచ్చి అక్కడ ముందరికెళ్ళి ఇట్లా పట కట్టించుకుంటాయి అన్నమాట. అంతా సాఫ్గా చేస్తారు. మొత్తం బాడీ సమానంగా చేసి పైనంగా పట్టేసి పట కట్టేసి పంపించేస్తారు అన్నమాట. మనకు అన్ని ప్రాసెస్లు కంప్లీట్ అయిపోతాయి లోపల నుంచి వచ్చేటప్పుడు. అవి నేను లోపల మన బండి లోడింగ్ అయ్యి వచ్చేటప్పుడు మొత్తం ప్రాసెస్ అనేది చూపిస్తాను. టీడీ పేపర్ ఇచ్చి సీరియల్ వేపియడానికి పోతున్నా. మనకు పొద్దున్నే వస్తే ఫస్ట్ స్టార్టింగ్ బండ్లకైతే సీరియల్ వేసుకుంటారు. ఇంకా మన వెనకలో ఉన్న బండ్లకైతే మనమే పోయి ఇప్పుడు సీరియల్ వేయించుకోవాలి. ఒక్కోసారి వస్తారు ఒక్కోసారి రారు. ఈ బండ్లు అందరూ పోయిర్రు. ఇక నేను కూడా పోతున్నా. ఇంకా మనం అక్కడ స్టార్టింగ్లో వచ్చేటప్పుడే డీడీ ఇచ్చేయాలన్నమాట. వాళ్ళకి డీడీ ఇచ్చేసి మనం సీరియల్ వేయించుకుంటే మనకు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మనం అక్కడ లోడింగ్ చేసే దగ్గర ఆ స్లిప్ ఇస్తే మనకు లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్లిప్ మనకి ఇస్తారు. అది తీసుకొని వచ్చి మనం ఇంకా కొన్ని కొన్ని ప్రాసెస్లు ఉంటాయి అవి ఇప్పుడు నేను చూపిస్తాను మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి. మీరు మాత్రం వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. మనకి ఇక్కడ వర్షాకాలంలో మాత్రం ఈ ర్యాంప్లలో అయితే మొత్తం బండ్లు అయితే దిగబడతాయి అన్నమాట. వర్షాలు పడ్డప్పుడు బండ్లు దిగబడి లోడింగ్లు కాక లోడింగ్లు మస్తు లేట్ అయిపోతుంటాయి. దిగబడ్డ ప్రతిసారి ఇటాచ్ వచ్చి నెట్టాల్సి వస్తుంది. జేసీ పన్న ఇటాచ్ అన్న ఏదో ఒకటి నిడితేనే బండి బయటికి వెళ్తుంది. ఓ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళాలన్నమాట మనం. ఈ సీరియల్ ఉన్నాం ఒక్కొక్క బండి వెళ్తుంది లైన్లో పెట్టుకొని మొత్తం నీళ్ళు ఊరుతున్నాయి. ఆ లెఫ్ట్ సైడ్ అటు నుంచి కూడా ఒక లెఫ్ట్ సైడ్ నుంచి కూడా ఒక దారి ఉంది. ఇటు సైడ్ నుంచి ఒక దారి ఉంది. అటు సైడ్ నీళ్ళు ఊరుతున్నాయి బండ్లు దిగబడుతున్నాయి అని చెప్పేసి ఇటు నుంచి పెట్టారు అన్నమాట. మనకి ఈ ర్యాంప్ వచ్చేసి అన్ని ర్యాంపులు దాటేసి వచ్చిన తర్వాత లాస్ట్ ర్యాంప్ ఇదే అన్నమాట. మనకి మధులపల్లి విలేజ్లో ఉన్నది ఈ ర్యాంపు. పలుగుల 12 ఇది వచ్చేసి మనకి పుసుకుపల్లి మళ్ళీ మాదేపూర్ ర్యాంపులు ఇవన్నీ దాటేసి రావాలన్నమాట. మనకి ఇక్కడ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది అంటే పుసుకుపల్లిలో కన్ఫ్యూజ్ అవుతుంది. పుసుకుపల్లిలో ఏంటంటే పుసుకుపల్లి 2 ఉంటుంది, పుసుకుపల్లి పార్ట్ 2 ఉంటుంది. నేను ఒకరోజు ఏం చేసినంటే పుసుకుపల్లి 2లో వచ్చేసి పెట్టుకొని నైట్ మొత్తం అక్కడే వండుకొని పొద్దున్న లేదు సీరియల్ వేయించుకునేటప్పుడు ఇది నీ ర్యాంప్ ఇది కాదు పార్ట్ 2కి వెళ్ళని చెప్పేసి పంపించారు. చాలా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది అన్నమాట. కన్ఫర్మ్ చేసుకొని క్లారిటీ చేసుకొని వెళ్ళండి ఎవరైనా.
మనకి ఇక్కడ ఏంటంటే ఈ ర్యాంప్కి ఆనుకొనే ఈ ర్యాంప్ పక్కనే ఒక వాగు ఉంటది అన్నమాట చాలా బాగుంటది వాగు వాగు దగ్గరికి వెళ్లి చూపిస్తా నేను ఇప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మనకు అనిపిస్తుంది కదా వాగు ఆ వాగులో నుంచి మనకు ఇస్క అనేది వస్తది అన్నమాట మనకి టిప్పర్లతో తీసుకొచ్చి అక్కడ డంపింగ్ చేస్తారు అక్కడ డంపింగ్ చేసి మనకి అక్కడి నుంచి అయితే లోడింగ్ అవుతుంది అన్నమాట మన బండ్లల్లో మన బండ్లు ఇందులోకి వచ్చి లోడింగ్ చేసుకుంటే మాత్రం ఇలా దిగబడతాయి కాబట్టి ఇక్కడ ఈ వాగులో ఉన్న ఇసుకనంతా తీసుకొచ్చి అక్కడ పోసి అక్కడి నుంచి మన బండ్లల్లోకి లోడ్ చేసి పంపిస్తారు అన్నమాట మనకి ఇక్కడి నుంచి ఇట్లా రైట్ సైడ్ స్టేట్ పోతే మనకు అక్కడ కాళేశ్వరం డ్యామ్ ఉంటుంది ఇక్కడ రైట్ సైడ్ ఓ అక్కడి నుంచి అట్లా అటు నుంచి పోతే అక్కడ కలుస్తుంది అన్నమాట కాళేశ్వరంలో ఇది మనకు అందులో నుంచి ఇక్కడ తీసుకొస్తారు అన్నమాట ప్రతి ఒక్క ర్యాంప్కి అందులో నుంచి వాగులో నుంచి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు ఇక్కడ కుప్పలు కుప్పలు పోసి ఆ కుప్పలలో నుంచి మనకి లోడింగ్ చేసి పంపిస్తారు అన్నమాట సన్ ఇసుక అనేది ఒక దగ్గర దొడ్డి ఇసుక అనేది ఒక దగ్గర ఇట్లా కుప్పలు పోసుకొని మనకి డిడి ప్రకారం లోడింగ్ చేసి పంపిస్తారు నేను ఇందాక వచ్చేటప్పుడు చెప్పిన కదా నీళ్ళు ఊరుతున్నాయి లెఫ్ట్ సైడ్ అని చెప్పేసి ఇక్కడ కూడా నీళ్ళు ఊరినాయి చూడండి ఇక్కడ నీళ్ళు ఊరినట్టే మనం అక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇంకో దారి ఉండే ఆ దారిలో కూడా నీళ్ళు ఊరినాయి అన్నమాట అక్కడ దిగబడుతుందని చెప్పేసి ఇక్కడ నుంచి రోడ్డు పెట్టిరు ఇక్కడ కూడా కొంచెం మెత్త మెత్తగా ఉంది మొత్తం తచ్చికింది చూడు అంతా గుంతలాగా అయిపోయింది బండ్లు పోయిపోయి వర్షాకాలంలో అయితే ఇప్పుడు నార్మల్ టైంలో ఇట్లా గుంతలాగా అయింది వర్షాకాలం అయితే మొత్తం టైర్లు దిగబడతాయి అన్నమాట ఎందుకంటే కింద మొత్తం మెత్తటి మట్టి ఉంటుంది ఇసుకకు సంబంధించినది కాబట్టి ఇదంతా మెత్తడి మట్టి ఉంటుంది కాబట్టి ఊగనే దిగబడుతుంటుంది ఇదే మన బండి పేరు వచ్చేసి నందీశ్వరుడు ఎట్లుంది పేరు బాగుందా ఒక కామెంట్ చేయండి నందీశ్వరుడు మన బండి పేరు ఎట్లుందని చెప్పేసి మన బండి లుక్ ఎట్లుంది బాగుందా లేదా అది కూడా కామెంట్ చేయండి బండి మాత్రం కిర్రాక్ లుక్ బండి పేరు కూడా నందీశ్వరుడు చుట్టూ చూసుకుంటే మన బండి లుక్ ఇది బండికి ఏమైనా బాడీలో హోల్స్ ఇట్లా ఏమైనా గ్యాప్ వచ్చినట్టు ఉన్నదనుకో మొత్తం అంతా కవర్ చేయాలన్నమాట క్లాత్ లేకపోతే ఏదైనా మట్టి పెట్టి లేదనుకో అట్లనే గ్యాప్ ఉంచితే మాత్రం మన బండి అన్లోడింగ్ పాయింట్ పోకముందే రోడ్డు మీదనే బండి అంతా అన్లోడ్ అయిపోతుంది అందుకనే క్లాత్ పెట్టి అయితే మొత్తం కవర్ చేస్తున్నాం ఇదే లైన్ ఓడిపోతున్నాం ఆడదా ఎత్తేసుడిక ఊడవుతుంది అక్కడ బండ్లు కనిపిస్తున్నాయి కదా ఆ బండ్లన్నీ మన మార్నింగ్ వచ్చినాయి అన్నమాట మన వెనకాల వచ్చినాయి ఆ బండ్లు మనం నైట్ వచ్చినాయి కాబట్టి మనది నైట్ 250 బండ్లు ఉండే అన్నమాట సీరియల్ ఇప్పటి వరకు మనకు 250 బండ్లు లోడ్ అయినట్టు అనమాట ఇప్పుడు మన బండి 250 బండి కాబట్టి 250 బండ్ల తర్వాత ఆ బండ్లు ఉన్నాయి కదా అవి ఎక్కడి వరకు లోడ్ అయితే అక్కడ వరకు లోడ్ అయ్యి ఆగిపోతుంది అనమాట అవి మళ్ళీ ఆగినాయన్నీ మళ్ళీ రేపు పొద్దున మార్నింగ్ ఫస్ట్ సీరియల్ ఉంటాయి అన్నమాట ఇంకా ఇట్లా ఉంటుంది అన్నమాట బండ్లు వస్తూనే ఉంటాయి లోడింగ్ అయితేనే ఉంటుంది ఇంకా బండ్లు వస్తూనే ఉంటాయి వెనకాల నుంచి మనకు వచ్చేసి ఇక్కడ లోడింగ్ అవుతుంది అన్నమాట మనకు లోడింగ్ అయ్యే ఇసుక ఎట్లా ఉంది అని చెప్పేసి బండి ఆగినప్పుడు అయితే ఇట్లా వెళ్ళి చెక్ చేసుకుంటారు అన్నమాట మనకి సన్ ఇసుకనా దొడ్డి ఇసుకనా ఫస్ట్ కోటింగ్కి వస్తుందా అస్సర్కర్కి వస్తుందా లేకపోతే స్లాబ్కి వస్తుందా దేనికి సంబంధించింది ఆ ఇసుక అని చెప్పేసి మనం చెక్ చేసుకొని మనకు ఎవరైతే ఇసుక ఆర్డర్ చేస్తారో వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట ఇట్లా పోయి దాని ఇసుకను అయితే చూసుకుంటారు అన్నమాట ఎట్లుంది ఇసుక అని చెప్పేసి
ఫస్ట్ కోటింగ్ వస్తుంది ఫస్ట్ కోటింగ్ వస్తుంది ఫస్ట్ కోటింగ్ సేమ్ కొంచెం రఫ్ ఉన్నట్టు ఉంది కొంచెం బాగుంటుంది బాగుంది కానీ మీరు గిట్ వస్తారండి నేను రాలేదు సార్ ఎప్పుడు ఏంటి ఆడ పనులైంది మన ముందు బండి అయితే లోడింగ్ అవుతుంది. ఇక మన బండి లోడ్ అయ్యేటప్పుడు మనం వీడియో తీయలేము కాబట్టి ఇక మన ముందు బండి లోడ్ అయ్యేటప్పుడు అయితే వీడియో తీస్తున్నా. మన బండి లోడ్ అయ్యేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆ మట్టి పిల్లలు అవి ఇవి ఏమైనా ఉన్నా కానీ తీసి బయట పడేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఇసుక నీట్గా ఉంటే మనకు ఇసుక రేట్ అనేది ఎక్కువ పోతుంది అన్నమాట. ఇక మనం పైన ఉండి కౌంట్ చేసుకోవాలి ఎన్ని బకెట్లు పోస్తుందని చెప్పేసి. ఒక మనకు పది ఆ దాంతో పది బకెట్లు పోసిండంటే మనకు బండి పాసింగ్ అనమాట 12 టైర్కి. ఆ 10 బకెట్లు పోయే కానీ మనం వెళ్ళిపోవాలన్నమాట. ఇంకొక బండికి 14 టైర్కి ఒకలాగా ఉంటుంది, 16 టైర్కి ఒకలాగా. అట్లా బండి టైర్స్ పెరుగుతూ ఉంటే మనకు బకెట్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట వెయిట్. మన పాసింగ్ పోసుకొని మనం వెళ్ళిపోవాలి. రాసుకుంటున్నాడు ఎన్ని బకెట్లు మనకు అక్కడ లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి కాంట పెట్టుకోవాలన్నమాట. కాంట పెట్టుకోగానే మనకు వేబిల్ అనేది ఇస్తారు. ఆ వేబిల్ తీసుకొని మనం ముందరికి వెళ్ళి ముందల పట్టా కట్టించుకొని బయలుదేరాలన్నమాట. మనకి ఇక్కడ వేబిల్ ఇచ్చేసారంటే ఇంకా మనకు ఇక్కడ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అదే వేబిల్ అనమాట. మనకు అక్కడ కాంట పెట్టుకున్న తర్వాత ఇక్కడ కాంట స్లిప్ వేబిల్ అనేది ఇస్తారు. ఆ వేబిల్ కాంట స్లిప్ తీసుకొని వెళ్ళి మనం ముందల అక్కడ ఆపుకొని పట్టా కట్టించుకోవాలి. పట్టా కట్టించుకున్న తర్వాత ఇక మనకి ఇక్కడ ఏం పని ఉండదు, అంతా కంప్లీట్ అయిపోతుంది. మనకి ఇక్కడ టైమింగ్ వచ్చేసి 3 గంటల వరకే టైమింగ్ ఉంటుంది అన్నమాట. 3 గంటల తర్వాత అక్కడ మనకి బండ్లు వెళ్ళనియని అనమాట కాటారం దగ్గర. ఆ 3 గంటల వరకు ఆ కాటారం దాటుతాం అనుకుంటేనే వెళ్ళాలి, లేదంటే మాత్రం ఇక్కడనే ఆపుకోవాలి. 3 గంటల తర్వాత మాత్రం ఇక్కడ నుంచి అయితే వీళ్ళు బండ్లు ఆపేస్తారు, వెళ్ళనియరు. 10 గంటల తర్వాత మళ్ళీ మనకైతే ఛాయిస్ ఉంటుంది ఇక్కడ నుంచి వెళ్ళడానికి. ఇప్పుడైతే మన బండి అయితే వెళ్ళడానికి అయితే ఛాయిస్ ఉంది, ఎందుకంటే మనకి ఇప్పుడు టైం వచ్చేసి 1:32 అవుతుంది. 1:30 అంటే ఇప్పుడు మనం వెళ్ళొచ్చు అనమాట. 3 గంటల లోపు అయితే మనం కాటారం దాటొచ్చు. ఇప్పుడు దానదాన పట్ట కట్టించుకొని అయితే బయలుదేరాలి. మనకు ఒకవేళ 2:30 అట్లా టైంలో వెళ్తే మాత్రం మనం అక్కడ చేరుకోలేం కాబట్టి ఇక్కడనే ఆగాలి. ఆగి 10 గంటల తర్వాత అయితే మళ్ళీ బయలుదేరాలన్నమాట. ఇంకా మనకు లోడ్ అయిన బండ్లన్నీ వచ్చేసి ఇట్లా ఒక సైడ్కి ఆపుకుంటారు అన్నమాట. ఒక లైన్లో ఆపుకొని ఒక్కొక్క బండికి వీళ్ళు ఇట్లా పట్ట కట్టుకుంటూ వెళ్ళిపోతారు అన్నమాట. మనకి ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి లోడింగ్కి వెళ్ళే బండ్లన్నీ ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాయి అన్నమాట. మనకి ఈ రైట్ సైడ్లో వచ్చేసి వరుసగా ఒక లైన్లో ఆపుకుంటారు లోడింగ్ బండ్లన్నీ. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఒక లైన్లో ఇట్లా కట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు అన్నమాట. వీళ్ళు ఈ పారలతోటి మనకి ఇట్లా ఒక గడ్డలాగా ఉంది కదా ఆ ఇసుకను మొత్తం ఒక సమానంగా చేస్తారు. సమానంగా చేసి పట్ట వేసేస్తారు మీదంగా. పట్ట వేసేగానే మనకి ఇంకొక బండి వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట. పట్టగట్టిన బండి ఒక్కొక్క బండి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఎందుకంటే మనకి ఇప్పుడు నో ఎంట్రీ టైం అవుతుంది కాబట్టి పట్ట కట్టుకొని దానిదాన్ని వెళ్ళిపోతూనే ఉంటారు ఓవర్ ఆగరు ఇక్కడ. ఇంక ఇట్లుంటుంది అనమాట పట్టగట్టే ప్రాసెస్ వచ్చేసి. ఇట్లా సమానంగా చేసేసి పట్ట వేసేస్తారు మీదంగా.
బండి లోడ్ అయితే అయిపోయింది, అంత ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. మనం బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. ఇక రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇంకా వస్తూనే ఉన్నాయి బండ్లు అయితే. ఇట్లనే వస్తూనే ఉంటాయి, ఇప్పుడు నైట్ దాకా వస్తూనే ఉంటాయి. నైట్ వచ్చిన బండ్లన్నీ ఇంకా ఇక్కడ వరకు ఈ బండి అయితే కంప్లీట్ అయిపోయింది కదా. మళ్ళీ ఇక్కడ లోడింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వరుస లైన్ అవుతుంది అన్నమాట. ఆగిపోతాయి కాబట్టి లోడింగ్ ప్రాసెస్ ఆగిపోయిన తర్వాత మళ్ళీ మనకు అక్కడ వెళ్తున్నాం కదా, అక్కడ రోడ్ పైన దాకా లైన్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకో అక్కడ ఇంకో బండి వస్తున్నాయి కదా, అట్లా వస్తూనే ఉంటాయి బండ్లు. రేపు తెల్లారేసరికి మళ్ళీ రోడ్ మీద దాకా లైన్ అవుతుంది. మళ్ళీ రేపు మార్నింగ్ లోడింగ్ స్టార్ట్ చేసినాక కూడా మళ్ళీ ఇదే పరిస్థితిగా లోడ్ అయ్యి బండ్లు వెళ్ళిపోతూనే ఉంటాయి, మళ్ళీ బండ్లు వస్తూనే ఉంటాయి, మళ్ళీ లైన్ అయితేనే ఉంటుంది. ఇట్లా ఉంటుంది అనమాట ఇక్కడ ర్యాంప్లల్లో. ఈ ర్యాంప్ అనే కాదు, ప్రతి ఒక్క ర్యాంప్ ఇట్లనే ఉంటుంది. ఇంకా మనం ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ర్యాంపులు చూపిస్తాను, మళ్ళీ వెళ్ళే మన రూట్ చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.